ఈటెల ఎపిసోడ్ పై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. భవిష్యత్తులో ఈటెలతో చర్చలు జరుపుతానని చెప్పారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎపిసోడ్ మీద కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ బీజేపీ సంబంధించి కీలక నేత కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఈ రోజు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈటెల రాజేందర్ తో తాను కలిసినట్టు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదు, అయితే ఫోన్ లో మాత్రం మాట్లాడినట్టు ఆయన స్పష్టం చేశారు. భవిష్యత్ లో ఈటెల రాజేందర్ ను ఖచ్చితంగా కలుస్తాను, గత 15 సంవత్సరాలుగా అంటే 2004 నుంచి కూడా తామిద్దరం అసెంబ్లీలో సహచరులుగా ఉన్నాము, అనేక ప్రజా సమస్యల మీద పోరాటం చేసినట్టు కూడా కిషన్ రెడ్డి చెప్పారు. అయితే ఇక్కడ గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాలన్నీ కూడా ఈటెల రాజేందర్ చుట్టూనే తిరుగుతున్నాయని చెప్పొచ్చు. మంత్రి అతను ఆయన్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత అటు కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు ఈటెల రాజేందర్ ను చేర్చుకోవాలని చెప్పి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా చెప్పుకున్న బీజేపీ అయితే ఒక అడుగు ముందుకేసి ఈటెల రాజేందర్ తో రహస్య సమావేశాలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా గత 2 రోజులుగా ఆదివారం నుంచి కూడా అనూహ్యంగా కొన్ని పరిణామాలు చోటు చేసుకున్నాయి. బీజేపీలో ట్రబుల్ షూటర్ గా ఉన్న జాతీయ నేత భూపేందర్ యాదవ్ ఉటాహుటిన హైదరాబాద్ కు వచ్చి ఒక ఫామ్ హౌస్ లో ఈటెల రాజేందర్ తో చర్చలు జరిపినట్టు కూడా సమాచారం. ఈ సమావేశంలో జితేందర్ రెడ్డితో పాటు డికే అరుణ, అలాగే వివేక్ తో పాటుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి నాయకులు పాల్గొన్నట్టు తెలుస్తుంది. ఆయన్ని బీజేపీలోకి ఆహ్వానించినట్టు కూడా సమాచారం. అయితే ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే విధంగా ఎక్కడా కూడా ఈటెల రాజేందర్ స్పందించలేదు. భవిష్యత్తులో ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటారని చెప్పినట్టు సమాచారం. హుజూరాబాద్ కనుక ఉప ఎన్నిక వస్తే, అంటే ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే హుజూరాబాద్ ఉప ఎన్నిక అనివార్యం కాబట్టి ఆ ఉప ఎన్నికల్లో సహకరించాలని కూడా ఈటెల రాజేందర్ కోరినట్టు సమాచారం. మొత్తంగా అయితే ఈరోజు కిషన్ రెడ్డి ఒక స్పష్టత అయితే ఇచ్చినట్టయింది. Right. Thank you, Naresh.